సో అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరారు కదా, మరి నేషనల్ పార్టీలో చేరారు. సో ఓకే, దట్స్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్. మీ బోటి మెంటాలిటీ ఉండాలంటే ఫ్రీగా ఉండాలనుకుంటారు కదా. మాక్సిమం ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అది దానికి అన్లిమిటెడ్ ఫ్రీడమ్, అది అన్లిమిటెడ్ ఫ్రీడమ్. అదొక స్ట్రెంగ్త్, అదొక వీక్నెస్ కూడా, రెండు దానికి రెండు ఆ పార్టీకి. మరి అది వదిలేసి ఈ కమ్యూనల్ బేస్డ్ పాలిటిక్స్ నడిపే బీజేపీలోకి ఎందుకు వచ్చినట్టు అసలు ఆల్సడెంట్ అని అది అందులో జాయిన్ అయింది. ఎందుకంటే అప్పుడు అదే ఉండే, అప్పుడు బీజేపీ అంత స్ట్రాంగ్ లేకపోతే తెలంగాణ కొరకు. అండ్ ఇప్పుడు బీజేపీకి వస్తందుకు దానికో ఒక ట్యాగ్ ఉంది, కమ్యూనల్ పార్టీ అని, మతతత్వ పార్టీ అని. నేను దాని మీద కూడా చాలా రీసెర్చ్ చేసినాను. ఏంటంటే మాకు ఎంతోమంది ముస్లిం మిత్రులు ఉన్నారు, అండ్ ఎంతోమంది సపోర్టర్స్ ఉన్నారు నాతోటి. అందులో ఓ 5% సాబా బీజేపీ మీద చావు అని అన్నారు ముస్లింలు. కానీ మీరు అన్న పాయింట్ అది ఒక కమ్యూనల్ పార్టీ అంటే ఏ కమ్యూనిటీ అండి? హిందూ 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 కమ్యూనిటీ, హిందూ రిలీజన్ అంటుంది కదా. అంతకంటే సెక్యులర్ సిద్ధాంతం ఎక్కడ లేదండి. హిందూ సిద్ధాంతం కంటే సెక్యులర్ ఇది ఎక్కడ లేదు. నేను దాని మీద చాలా చదివిన, హిందూ అనే పదమే మనకు మనం పెట్టుకోలేదు. ఆ పదం మహాభారతంలో ఉండదు, వేదాలు ఉండదు, రామాయణంలోను. అది ఓ 200-300 ఏళ్ళ కింద బయట వాళ్ళు మనకు ఆ పేరు అంటగట్టారు. అంటే హిందూ హిందూ నది అవతల దిక్కున్న వాళ్ళు హిందుస్థాన్, హిందూ నదిలా ఎవరున్నా వాళ్ళు హిందూస్ అని. అది యాక్చువల్లీ మతం పేరు కాదు, అది ప్రాంతం పేరు. అండ్ అక్కడ ఉన్నవాళ్ళు హిందువులని. అండ్ సో హిందూ అని మనకు ఒక ఒక పుస్తకం ఉండదు, ఎన్నో విచారాలు ఉంటాయి, ఎన్నో నమ్మకాలు ఉంటాయి. అయితే ఇంత సెక్యులర్ ఎక్కడుండదు సిద్ధాంతము. ముఖ్యంగా హిందువులలో కూడా ఎన్నో దేవుళ్ళకు పూజ చేస్తారు, ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా 2-3 సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో వైవిధ్యాలు అండ్ ఒక నమ్మకం ఇంకో నమ్మకం టోటలీ ఆపోజిట్. కొన్ని హిందూ నమ్మకాలు క్రిస్టియన్ మతంకు ఇస్లాం మతంకు దగ్గర, ద్వైత అంటారు కదా. ద్వైత మతం అంటే ద్వైత విధానం వేరే, దేవుడు వేరే, అంతే, ఇద్దరం వేరే వేరే అంటారు. అంతే, ముస్లింస్ కూడా అదే నమ్ముతారు, క్రిస్టియన్స్ కూడా అదే. మానవులు ఇక్కడ ఉంటారు, దేవుడు అక్కడ. మళ్ళీ అదే హిందూయిజంలా అద్వైత అని ఉంటాడు. అవును, నేనే దేవుణ్ణి, దేవుడు నా లోపలనే ఉంటాడు, నేను తప్ప నా లోపల ఉన్న దేవుడు తప్ప వేరే దేవుడు లేడని. ఇది రెండు ఆపోజిట్. అవును, అది కూడా హిందూయిజమే. కరెక్ట్. ఇంకా తర్వాత తమిళనాడులోనే అక్కడ చదువుకున్నా, డిఎంకే ద్రవిడ మూమెంట్, ద్రవిడ మూమెంట్ అదేంటంటే అక్కడ ద్రవిడు ఆ పొలిటికల్ సిద్ధాంతమే నో గాడ్. అంతే, నో గాడ్, ఏ డిఎంకే డిఎంకే అంటే వాళ్ళు నాట్ హిందూ, వాళ్ళు హిందూసే కానీ నో గాడ్. ఎస్, దానికి ఎనకట చారుకు సద్గురు గారు చెప్పేది, జగ్గి వాసుదేవ్ గారు. అక్కడ తమిళనాడులో చార్వకుల మూమెంట్ ఉండేది. అవును, చార్వకులు. నేను దేవుణ్ణి నమ్మను కానీ నేను హిందూనే. వాళ్ళు ఊరూరికి ప్రచారం చేస్తారు, మానవులే, మానవులు మంచిగా ఉండాలి, బలంగా ఉండాలి, తెలివిగా చదువుకోవాలి, సొంతగా బలం కావాలి, 10 మందికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి అని వాళ్ళ ప్రచారం చేసేది ఊరూరికి పోయి. అయితే దేవుడు వేరే, నేను వేరే అని నమ్మకోళ్ళు హిందువులే, నేనే దేవుడిని అని నమ్మటోళ్ళు హిందువులే, దేవుడు లేనని నమ్మటోళ్ళు కూడా హిందువులే. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు. కానీ దాని ఫండమెంటల్ ఏంటంటే మన సనాతన ధర్మనైనా వసుదైవ కుటుంబకం అంటారు. అంతే, అది రెండే పదాలు. అంతే, అంతే అంటే మొత్తం ప్రపంచం ఒకటే అంటే ఇస్లాం వేరే క్రిస్టియన్ వేరే అవుతుందా? అంతా ఒకటే, అంతా ఒకటే. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ప్రత్యేకంగా తెలుసు, ఇంకా బీజేపీ కంటే ఎక్కువ. ఎందుకంటే బీజేపీ పొలిటికల్ అవుట్ఫుట్, దాని కింద ఉన్న సిద్ధాంతం అదే, వసుదైవ కుటుంబకం, రెండే పదాలలా. ఏ మతం అందుకే అంటారు, అందుకే నేను నమ్మకం వచ్చింది. అన్నిట్లో సెక్యులర్ సిద్ధాంతం అంటే బీజేపీ సిద్ధాంతము, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము. మన భారతదేశం సెక్యులర్ ఉన్నది అందుకే, లేకుండా అదే మీరు చెప్పే దాని ప్రకారం బీజేపీని అపార్థం చేసుకుంటున్నారనే. అవును, బీజేపీని అపార్థం చేసుకుంటారు. కొంతమంది బీజేపీ నాయకులకు ఈ డీటెయిల్స్ ఎక్కువ తెలియదు, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా ఉంటారు. అవును, అండ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటారు పబ్లిక్లో కూడా. ఒక ముస్లిం సమాజం పట్ల బీజేపీ నాయకుల దృక్పథం వేరుగా ఉంటుంది,
మీరు చెప్పిన విధానం అది యాక్చువల్గా ఏంటంటే హిందూ మతం అనేది ఇది మతం కూడా కాదు, మీరు చెప్పిందే అదే చెప్తున్నారు. సనాతన ధర్మ, ఇది ఒక ధర్మం అంతే, ఇది ఒక కల్చర్. అవును, కల్చర్ కరెక్ట్. కల్చర్ అందరిని యాక్సెప్ట్ చేస్తారు. అదే చెప్తున్నా, ఈ కల్చర్ ఏంటంటే టాలరెన్స్ అనేది కాదు, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ కరెక్ట్. ఈ కల్చర్కి ఎవరైనా ఒకటే, మనమే కదా అంటాను అట్లా. కానీ ఇప్పుడు అది పోయి నువ్వు వేరు మేము వేరు నువ్వు వేరు మేము వేరు అనేది తీసుకొచ్చి డివిజన్ తీసుకొచ్చడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అశాంతి వచ్చింది సమాజంలో అనేది కదా సమస్య అంతా. కరెక్ట్ అండి. అయితే అందుకే ఎప్పుడైతే మోహన్ భగవత్ గారు నాకు 2-3 సార్లు కలిసిన, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఓ మంచి స్టేట్మెంట్ ఇస్తారు మైనారిటీస్ గురించి, ముస్లిమ్స్ గురించి. రాగానే సియాసత్లోనే ఏ ఆయా సాబ్ ఉర్దూలా రాస్తారు. ఆయన ఎంతోమంది ముస్లిమ్స్ రెస్పెక్ట్ చేస్తారు, ఆయన క్లారిటీ ఉన్నది. కానీ బీజేపీ ఇస్ అ పొలిటికల్ అవుట్ఫిట్. ఇక పొలిటికల్ కన్ఫెషన్ వల్ల కొందరు, అందరు కాదు, కొందరు అప్పుడప్పుడు దాడు కూడా ఎప్పుడు అన్నారు అప్పుడప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్లా ఒక ముస్లిం మైనార్టీ శాఖనే ఉన్నది, అండ్ బీజేపీలు కూడా ఉన్నారు. బీజేపీలు అంతటా మైనార్టీస్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే మేము ఉర్దూ మీడియం స్కూల్కి పోయి, షేర్లింగంపల్లిలో చందానగర్ ఉర్దూ మీడియం స్కూల్కి పోయి పుస్తకాలు పంపించినాం. ఎవరు దాన్ని లీడ్ ఎవరు చేసేది? బీజేపీలు ఉన్న ముస్లిమ్సే ఇన్ షేర్లింగంపల్లి. ఓకే, మియా సాబ్ అని ఉన్నాడు షేర్లింగంపల్లిలో. అఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఇన్ బీజేపీ, పెద్ద మనిషి. మియాపూర్ ఉన్నది కదా, ఆడ మియా సాబ్ పెద్ద మనిషి. అది ఆడ దుర్గా పూజ అయితే ప్రతి ఏడాది, అప్పుడు ఇప్పుడు ఇస్తుండో పెద్ద మనిషి అని, ప్రతి ఏడాది పర్ల్ నెక్లెస్ అమ్మవారికి ఇచ్చేది. అంటే వాళ్ళు కూడా చాలా ఓపెన్ అప్ అయినరు. మన ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ టెర్రరిస్ట్ కాదు, ఫండమెంటల్స్ కాదు, ఒరిజినల్ అసలు ఒరిజినల్ కాదు. అంటే ఆయన డివోట్ ముస్లిం, అది ఆయన రెస్పెక్ట్ చేస్తుండు. ఎందుకు? ఆయనకి ఈ దేశంలో ఉన్నాడు కనుక. మనం హిందువులము, ఇప్పుడు అట్లా చూస్తే ఇది మతం కాదనుకుంటే ఆయన ఆలోచన కూడా అట్లే ఉంది. అంతే, అదే. సో అట్లా చాలా మంది ఉన్నారు, ఉన్నారు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. కానీ మధ్యలో, కానీ ఈ నడుమ కొంచెం ఫండమెంటల్, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ప్రపంచ వ్యాప్తంగా అవుతున్నది పాలిటిక్స్ వల్ల. పాలిటిక్స్ వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ పొలిటికల్ గెయిన్, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీజన్స్ అండి. ఎనీ ఫైనాన్షియల్ ఫెయిలియర్ అయితే, నేను ఫైనాన్షియల్ ఫెయిలియర్ నా వల్ల కాలేదు, అగో వాళ్ళ వల్ల అయింది, అమెరికాల వల్ల అయింది, క్రిస్టియన్ల వల్ల అయింది, లేకుంటే ముస్లిమ్స్ వల్ల అయింది. సో sometimes it is politically motivated, not because of religious reason. Religious fundamental has some other reasons, many cases, not all. Ante ippudu meeku enna diversion politics anedi very common, ippude kaadu Indira Gandhi unnappudu nunchi undedi foreign hand anedi undevallo appudu, foreign hand anedi. Ippudu malli inni samvatsaral tarvata KCR kuda foreign hand pattukochadu yakanga varadalaki adi asalku. I don't know, it is chana badakaram ayindi, endukante he is lowering the stature of తెలంగాణ అండ్ ఆల్ సీఎంస్. సీఎంస్ అట్లా మాట్లాడగలుగుతారా అని